సాటిలేని ఆల్ ఇన్ వన్ ఫుడ్ ప్రాసెసర్ బటర్ఫ్లై క్రెస్టా వారి విశ్వ దర్శనానికి రండి. మాస్టర్ షెఫ్ల ప్రతిభ గలది హోమ్ షెఫ్ల కోసం డిజైన్ చేయబడింది. బటర్ఫ్లై క్రెస్టా వారి ప్రత్యేకతలను చూద్దాం రండి. దృఢమైన 1 HP మోటార్, మీ అవసరాలను పూర్తి చేసే 5 జార్లు, 4 స్థాయిల్లో వేగంగా తిరిగే ప్రత్యేకమైన సెట్టింగ్, వివిధ ప్రమాణాల కూరగాయల కోసం అమర్చబడిన డ్యూయల్ షూట్స్, మెషరింగ్ కప్ పుషా, తరగడానికి తురుమడానికి ప్రత్యేకమైన బ్లేడ్లు, ఆటా నీడ, నిమిషంలో చపాతీ పిండి రెడీ, విస్కా వెజిటబుల్ చాపా, సిట్రస్ జ్యూసా, దృఢంగా పట్టుకోవడానికి ఎయిర్ లాక్ రబ్బర్ బూట్స్, ఎల్ఈడి పవర్ ఇండికేటర్, 360 డిగ్రీ ఎయిర్ ఫ్లో, ఆటోమేటిక్ ఓవర్లోడ్ ప్రొటెక్టర్. ఇక క్రెస్టా వారి ప్రతి ఒక్క యూనిక్ అటాచ్మెంట్ మీ వంటలు ఎలా ఈజీ అవుతాయో చూద్దాం. ఫుడ్ ప్రాసెసర్ జార్ ఇన్స్టాల్ చేసే విధానం, గియర్ బాక్స్ ను లాకింగ్ గ్రిప్ స్లాట్ లో అమర్చండి, కుడివైపునకు తిప్పి లాక్ చేయండి. గియర్ బాక్స్ లోని స్లాట్ లో బౌల్ ని ఉంచి బౌల్ పిండి గియర్ బాక్స్ లోని లాకింగ్ స్లాట్ లో అమరే వరకు కుడివైపుగా తిప్పాలి. ఫుడ్ ప్రాసెసర్ జార్ మధ్యలో అమరిన స్పిండిల్ లో షాఫ్ట్ ను తగిలించాలి. ఇప్పుడు దీని ప్రయోజనాలను చూద్దాం. ఇది వెజిటబుల్ చాపర్, బ్లేడ్ ను షాఫ్ట్ పైన సరిగ్గా నొక్కి పెట్టాలి. లిడ్ ను దానికి తగిన స్లాట్ లో ఉంచి కుడివైపుగా తిప్పి లాక్ చేయాలి. కూరగాయలను ముక్కలుగా తరిగి జార్లో వేయాలి. తోలు తీయవలసిన కాయగూరలను తోలు తీసిన తర్వాత జార్లో వేయాలి. సరైన పక్వంలో తరిగిన కాయగూరలు అరకిలో దాటకుండా ఉండాలి. కనీసం కూరగాయలు బ్లేడ్ ను తగిలే వరకైనా ఉండాలి. సరైన కొలతలో ఫుడ్ ప్రాసెసర్ ను పల్స్ లో ఉంచి 4 నుండి 5 సార్లు రుబ్బాలి. ఇది ఆటా నీడర్. ఆటా నీడర్ ను షాఫ్ట్ లో ఉంచి సరిగ్గా నొక్కి అమర్చాలి. ఆరిన గోధుమ పిండి మరియు నీటి కొలతను మెషరింగ్ కప్ తో కొలవాలి. పెద్ద మెషరింగ్ కప్ 190 గ్రాములు, చిన్నది 120 మిల్లీ కొలతలు గలది. 1:1 నిష్పత్తిలో పెద్ద కప్ లో పిండి, చిన్న కప్ లో నీటిని ఉపయోగించాలి. జార్ ను ముయ్యాలి. ఫుడ్ ప్రాసెసర్ ను వేగంగా తిప్పాలి. షూట్ మార్గంలో కొద్ది కొద్దిగా నీరు చేర్చి సరైన పక్వంలో గుండలుగా అయ్యే వరకు చేసుకోవాలి. 1 నిమిషంలోనే పిండి రెడీ అవుతుంది. తగినంత ఉప్పు, తగినంత నూనె ఉపయోగించాలి. ఇది విస్కా. ఫ్రెష్ క్రీమ్, లస్సీ, బటర్ మిల్క్, పుడింగ్ మిక్స్చర్, మైనీస్ లాంటి వాటిని ఇందులో విస్క్ చేయాలి. విస్కర్ ను షాఫ్ట్ లో ఉంచి సరిగ్గా నొక్కి ఉంచాలి. విస్క్ చేయవలసిన మిక్స్చర్ ను బౌల్లో వేయాలి. మిక్స్చర్ గరిష్టంగా బౌల్లో సగం వరకు ఉండాలి. ఫుడ్ ప్రాసెసర్ స్పీడ్ ను ఉపయోగించి సరైన పక్వత వచ్చే వరకు విస్క్ చేయాలి. ఇది స్లైసర్ బ్లేడ్ మరియు బ్లేడ్ సపోర్టింగ్ డిస్క్. బ్లేడ్ సపోర్టింగ్ డిస్క్ లోని స్లాట్ లో బ్లేడ్ ను దృఢంగా నొక్కి లాక్ చేయాలి. బ్లేడ్ లోని పదునైన భాగాన్ని తాకకండి. సపోర్టింగ్ డిస్క్ ను షాఫ్ట్ లో అమర్చండి. తోలు తీసిన కాయగూరలను దాని ప్రమాణానికి తగినట్లు పెద్ద లేదా చిన్న షూట్ లో ఉంచాలి. ఒకవేళ కాయగూరలు షూట్ లో పట్టనంత పెద్దవిగా ఉంటే ఆ చోటుకు తగినంత చిన్నవిగా తరగాలి. ఫుడ్ ప్రాసెసర్ ను వేగంగా తిప్పవచ్చు. పుషర్ ను ఉపయోగించి కాయగూరలను లోపలికి తొయ్యవచ్చు. కాయగూరలు 1/2 కిలో కన్నా ఎక్కువగా ఉండకూడదు. బ్లేడ్ సపోర్టింగ్ డిస్క్ ను వెవ్వేరు రకాలుగా బ్లేడ్లను మార్చడం ద్వారా థిన్ స్లైసింగ్, థిక్ స్లైసింగ్, వేవ్ స్లైసింగ్ మరియు లార్జ్ అండ్ స్మాల్ గ్రేటింగ్ చేయవచ్చు. బ్లేడ్ ను విడదీయడానికి బ్లేడ్ సపోర్టింగ్ డిస్క్ ను జార్ నుండి బయటికి తీసి క్రింది భాగంపై ఉంచి బ్లేడ్ పైన బొటని వేలుతో నొక్కి తీయాలి. కొళాయి నీటిలో ఉంచి బ్లేడ్ ను కడగాలి. గాయాలు తగలకుండా వేళ్లు లేదా స్క్రబ్బర్ తో తోమకండి. ఇది సిట్రస్ జ్యూసర్. జ్యూసర్ ను షాఫ్ట్ లో ఉంచి సరిగ్గా నొక్కి అమర్చాలి. పండ్లను కడిగి 2 సమభాగాలుగా కోయండి. పండ్ల మధ్య భాగం జ్యూసర్ యొక్క పదునైన అంచులో అమర్చండి. ఫుడ్ ప్రాసెసర్ ను వేగంగా తిప్పి పండ్లను గట్టిగా మెత్తగా నొక్కండి. అధిక జ్యూస్ రావడానికి పండ్లను చేతితో పిసకాలి.
బటర్ఫ్లై క్రెస్ట్ వారి మ్యాజిక్ లో మైమరిచారా? ఇక జ్యూసర్ జార్ ఎలాంటి ట్రిక్స్ చేస్తుందో చూద్దాం. బటర్ఫ్లై క్రెస్ట్ వారి జ్యూసర్ జార్ లో రుచికరమైన జ్యూస్ రకాలు నిమిషాల్లో చేసుకోవచ్చు. జ్యూసర్ జార్ ను మిక్సర్ పై ఉంచి కుడివైపుగా తిప్పి లాక్ చేయాలి. జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ ను జార్ లో దానికి తగిన చోట ఉంచాలి. లిడ్ ను మూసి కుడివైపుగా తిప్పి లాక్ చేయండి. పండ్ల ముక్కలను ఎక్స్ట్రాక్టర్ లో వేయండి. పుషర్ ను ఒక చేత్తో పట్టుకుని ఫుడ్ ప్రాసెసర్ ను ఆన్ చేయండి. పుషర్ ను పక్వంగా నొక్కితే రుచికరమైన పండ్ల రసం జార్ లో నిండడాన్ని చూడండి. తగిన నీళ్లు ఎక్స్ట్రాక్టర్ లో పోయండి. ఇప్పుడు మనం చూసేది 1.5 లీటర్ మల్టీపర్పస్ జార్. నీటిలో నానబెట్టిన పప్పు రకాలను, ఇడ్లీ, దోసల పిండిని ఇందులో రుబ్బవచ్చు. క్రెస్టా ఫుడ్ ప్రాసెసర్ యొక్క 1 లీటర్ గ్రైండింగ్ జార్ సాయంతో మసాలా రకాలు, పసుపు పొడి మరియు రకరకాల పొడులను కొట్టవచ్చు. ఆహారానికి సంబంధించిన విషయంలో చట్నీ రకాల గురించి ఆలోచించకపోవడం సాధ్యమా? క్రెస్టా వారి 500 ml జార్లో నోరూరే కొబ్బరి లేదా ఉల్లిపాయ చట్నీ చేస్తే దిమ్ము తిరిగిపోతుంది. బటర్ఫ్లై క్రెస్టా ఫుడ్ ప్రాసెసర్. బోరింగ్ వంటలకు బై, బటర్ఫ్లైకి హై.